వెల్కమ్ వెల్కమ్. ఏంటి కరీం భాయ్ బాగున్నావా? నమ్మక ద్రోహి. ఏంటి భాయ్ నా అడ్డకొచ్చి నన్ను షూట్ చేద్దామనే? ఏంటి సంజయ్ నువ్వు చెప్పేది నిజమండి? ఇంకా బతికే ఉన్నాడా? ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే నాకు అర్థం కావటం లేదు. బట్ రమణ బతుకుంటానని నేను కళ్ళారా చూశాను. కొంచెం కూడా సెన్స్ లేదు. నా కర్మ అంత కర్మ అనుకుంటూ నాతో దేనికి? ఎప్పటికీ ఇంకా చాలా టైం ఉంది, డ్రాప్ అయిపోవచ్చుగా. నేను డ్రాప్ అయిపోతే ఆ శ్రీవాణి తెచ్చి ఈ సీట్ లో కూర్చోపెడతాం అనుకుంటున్నావా? నో వే, ఈ సీటు నాదే, ఈ సీను నవ్వడే. ఈ సీను మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదు అన్న మాట నిజమైతే తీ. చూసావా బాస్, ఇంతవరకు ప్రపంచంలో ఏ జంటకి వాలెంటైన్స్ డే రోజు మిస్డ్ డార్లింగ్ స్టిల్ తీసుండదు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్, థ్యాంక్స్ ఫర్ యువర్ కేర్ఫుల్నెస్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్స్. శ్రీమణి చెప్పు భిక్షు. సీను ఒక గుడ్ న్యూస్. ఏంటి? మీ రంగారామ ఆచూకీ తెలిసింది. తెలిసిందా? అందుకే నేను కావాలని మీ మామయ్య గ్యాంగ్లో చేరాను. గుడ్, వెరీ గుడ్. నేను అర్జెంటుగా మా మామయ్యని కలవాలి. ఎప్పుడు ఎప్పుడు రమ్మంటావు? ఎప్పుడు ఎందుకు, రేపే రేపే వచ్చే. అలాగే ఉంటాను, బాయ్. నన్ను ఎందుకు కలవాలనుకున్నావో తెలుసుకోవచ్చా? మీరు వెళ్తున్న మార్గం మంచిది కాదు అని చెప్పడానికే వచ్చాను. మంచి చెడు చెప్పడానికి నా అనుభవం అంత లేదు నీ వయస్సు. నాకు 10 ఏళ్ల వయసు నుంచి మీరు చేస్తున్న ఈ దందాలో తిరుగులేని వాడిని అనిపించుకున్నవాడిని. నేను చేస్తుంది తప్పు అని తెలుసుకుని చీకట్లోంచి వెలుగులోకి వచ్చాను. అలాంటిది వెలుగులో ఉన్న మీరు చీకట్లోకి వెళ్ళడం అంత మంచిదే కాదు, క్షేమము కాదు అని చెప్పడానికి అసలు నువ్వెవరు? నేను మీ మేనల్లుడిని, సీనుని. నా కూతురికి వినిపించిన కట్టు కథని నాకు వినిపించాలనుకోకు మిస్టర్. మావయ్య నేను చెప్పేది షట్ అప్. గతంలో ఇదే ఫీల్డ్ లో ఉన్నవాడివి, కలవాలి అంటే కలిసొస్తావేమోనని నిన్ను రమ్మన్నాను. ఉచిత సలహాలు మాని వచ్చిందారనే వెళ్ళు. చీకటి ప్రపంచంలో బతికేవాళ్ళు వెళ్తురుని చూడాలంటే ఎంత కష్టపడాలో అనుభవంతో తెలుసుకున్నవాడిని. దయచేసి నా మాట వినండి. వినను, నువ్వే కాదు ఆ దేవుడే దిగి వచ్చి సలహా ఇచ్చినా విననుగాక వినను. నాకు కావలసింది డబ్బు, లక్షలు కోట్లు. దానికోసం ఏవైనా చేస్తాను, ఏ దారిలోనైనా నడుస్తాను. అడ్డదారిలో ప్రయాణిస్తే కోరి ఆపదలను తెచ్చుకున్నట్టే. ఆపదలతో ఆడుకోవడం, ఆ ఆటలోనే కోట్లు సంపాదించడం ఈ రంగారావుకి బాగా తెలుసు. మీరు ఆడేది ఆట కాదు, పులి మీద సవారీ. తెలుసు, పులి మీద సవారీ చేయగలిగిన వాడే రాజవుతాడు, నాగుపాము పడగ మీద మణిని చేజిక్కించుకోగలిగిన వాడే మహారాజవుతాడు. నేను రాజులకి రాజుని, మహారాజులకి చక్రవర్తిని కాదలుచుకున్నాను. ఈ చీకటి ప్రపంచాన్ని శాసించే రారాజుని కాదలుచుకున్నాను. వద్దు, పాఠాలు గుణపాఠాలు చెప్పడానికి నువ్వు టీచర్వి కాదు నేను. అర్థమైందనుకుంటాను. ఎనీవే, ఆ రోజు నువ్వు నన్ను పోలీసుల నుండి తప్పించుకోవడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. మన దారులు కలిసేవి కావు, ఈ మాటలు పనికొచ్చేవి కావు. గుడ్ బై. సార్, నాకెందుకో భయంగా ఉంది. ఆ పరమహంస రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా వస్తాడేమోనని. ఆత్మారాం గారు, మీరేం భయపడకండి, ఏం జరిగినా నేను చూసుకుంటాను కదా. ఏమో, ఆ భారమంతా మీ మీద, ఆ భగవంతుడి మీద మోపుతున్నాను సార్. Thank you.
వదలండి ప్లీజ్ వదలండి ఏంటి దౌర్జన్యం ఏంటి రిజిస్ట్రేషన్ బయలుదేరావా వెరీ గుడ్ నేను కూడా అక్కడికే బయలుదేరాను కాకపోతే నీకు నాకు మధ్య ఒక ఒప్పందం కుదరాలి కదా సార్ నన్ను వదిలేయండి ప్లీజ్ వదిలేస్తా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు వెంటనే వదిలేస్తా నువ్వు ఎప్పుడంటే అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుందాం సార్ మీకు చెప్పాను కదా నేను ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేశాను నేను చెప్పాను కదా నాకు తప్ప ఈ చోటు వేరెవరికి అమ్మే ప్రసక్తే లేదని సార్ అంటే నేను చెప్పిన తర్వాత కూడా ఈ పరమహంస మాట కాదని నువ్వు బతికి బట్ట కడదామనుకుంటున్నావా సార్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ప్లీజ్ దండం కాదు సంతకం పెట్టు సంతకం పెట్టు వదిలేస్తాను నేను పెట్టను నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా స్థలం నాదే కోకపోతే నువ్వు సంతకం పెడితే నేను నీకు ప్రాణ భిక్ష పెడతా లేదంటే ఇప్పుడే ఇక్కడే నీ ప్రాణాలు తీస్తాను చివరిసారిగా అడుగుతున్నా మర్యాదగా సంతకం పెట్టు లేకపోతే చస్తావు చావడు చూడు మిస్టర్ పరమహంస అతను చావడు అతని మీద ఈగవాలినా కూడా నువ్వు నీ